మొమెంటం ఉందో కూడా మనం గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుందాం. కొన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ని TV5 మనీలో తీసుకుందాం యూట్యూబ్ వేదిక ద్వారా. అక్కడ మీ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడంతో పాటు మరిన్ని బజింగ్ స్టాక్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ అన్న TV5 మనీ. ప్రస్తుతానికి మార్కెట్స్లో స్టిల్ వీక్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. వీక్నెస్ ఇంకా కొనసాగుతుంది. 8100 పాయింట్ల దిగువనే నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 22 పాయింట్ల నష్టంతో 8090 పాయింట్ల దగ్గర. అండ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 60 పాయింట్స్ డౌన్తో 26239 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. ఒకసారి సెక్టార్ స్పెసిఫిక్గా మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ 55 పాయింట్స్ డౌన్ చూస్తున్నాం. 19052 పాయింట్ల దగ్గర చూడాలి 19000 లెవెల్ని సస్టైన్ చేస్తుంది ఆర్ దీనికంటే దిగువన బ్రేక్ అవుతుందా అని చెప్పి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మనకి ఐటీ టెక్నాలజీ అండ్ ఆటోపై కాస్త వీక్గా ఉంది. హెల్త్ కేర్ ఒకటే కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. హెల్త్ కేర్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్కూల్లో కూడా లాస్ట్ ఒక 15-20 మినిట్స్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ పెరుగుతుంది. దానివల్లే మార్కెట్స్లో ఈ వీక్నెస్ మనం రావడాన్ని గమనించవచ్చు. అండ్ ఒకసారి నిఫ్టీకి ఏ విధంగా ఏ స్టాక్స్ ఎలా కంట్రిబ్యూట్ చేస్తున్నాయో కూడా తెలుసుకుందాం. టాటా మోటార్స్ లాస్ట్ మనకి ఈ వీక్లో హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్ టాటా మోటార్స్లో రావడం మనం చూసాం. బికాజ్ అనేక ఫ్యాక్టర్స్ రిజల్ట్ నెగిటివ్గా లేకపోవడం ఒకటి, అండ్ JLR సేల్స్ ఒకటి తగ్గడము, ఈ మిస్త్రీ అండ్ టాటాల గొడవ ఒకటి, చాలా ఫ్యాక్టర్స్ టాటా మోటార్స్కి నెగిటివ్గా డౌన్ ప్లే చేస్తూ వచ్చాయి. బట్ కొద్దిగా షార్ట్ కవరింగ్ కనిపిస్తుంది. 3% ప్లస్లో 471 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ ఆల్మోస్ట్ 7 పాయింట్స్ హైయెస్ట్ కంట్రిబ్యూషన్ ఇవాళ టాటా మోటార్స్ నుంచే అని చెప్పుకోవాలి నిఫ్టీకి. అంటే నెగిటివ్గా కంట్రిబ్యూట్ చేస్తున్న స్టాక్స్లో HDFC బ్యాంక్ ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం 1400 ఆడ్ లెవెల్స్ నుంచి బాగా పడుతూ వస్తుంది. స్టిల్ వీక్నెస్ HDFC బ్యాంక్ ఇది. HDFC బ్యాంక్ ఆల్మోస్ట్ 9 పాయింట్స్ నెగిటివ్గా కంట్రిబ్యూట్ చేస్తుంది. 1.5% డౌన్తో 1227 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. TCS 7 పాయింట్స్ డౌన్, 7 పాయింట్స్ నెగిటివ్గా కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇన్ఫోసిస్ కూడా ఆల్మోస్ట్ ఒక 3 పాయింట్స్ నెగిటివ్గా కంట్రిబ్యూట్ చేస్తుంది. మొత్తానికి ఐటీ ప్యాక్లో లాస్ట్ ఒక 2 డేస్లో కొద్దిగా భయం కనిపించినప్పటికీ మళ్ళీ వాటిలో ప్రాఫిట్ బుకింగ్ ఆ స్టాక్స్లో రావడం మనం చూడొచ్చు. అండ్ ఇప్పటివరకు ఉన్న స్టాక్స్లో ఏ స్టాక్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 8% డౌన్తో 58 దగ్గర ట్రేడ్ అవుతుంది. వోల్టాస్ ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు CLS డౌన్ గ్రేడ్ చేసిన నేపథ్యంలో 8% డౌన్తో 303 దగ్గర. ఒబ్రాయ్ రియాలిటీ, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, ఇండియన్ హోటల్స్, ఫినోలెక్స్ అండ్ స్టీ సిమెంట్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, బజాజ్ ఫినాన్స్, మ్యాక్స్ ఫినాన్షియల్ సర్వీసెస్, చోళమండలం వెల్స్పన్, VRL లాజిస్టిక్స్, BML లాంటి కౌంటర్స్ అన్ని కూడా 3-8% డౌన్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ డెరివేటివ్స్ సెగ్మెంట్ కూడా ఒకసారి ఎలాంటి యాక్టివిటీ జరుగుతుందో తెలుసుకునే ఇది చేసి ఆ తర్వాత కొన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ మనం తీసుకుందాం. ఫ్యూచర్ సెగ్మెంట్లో మదర్స్ అండ్ సుమి, జిందాల్ స్టీల్స్, భారత్ ఫోర్జ్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, జిందాల్ స్టీల్స్ కూడా కొద్దిగా కొద్దిగా ప్రాఫిట్స్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ లూజర్స్ జాబితాలో మనకి వోల్టాస్, SRF, సిమెంట్స్, బజాజ్ ఫినాన్స్, ఇండియా సిమెంట్స్ లాంటి కౌంటర్స్ వీక్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ ని ఒకసారి తెలుసుకుని కొన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకుందాం. ఎలాంటి ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేస్తారు? ఎందుకంటే వీక్గా ట్రేడ్ అవుతుంది. హయ్యర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 70 పాయింట్స్ దాకా మార్కెట్ క్రాక్ అయింది. వీక్నెస్ బిలో 81 క్లోజ్ అయ్యి
గ్లోసైజ్ సంకేతాలు ఉన్నాయి అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా బిలో 19,000 ఏమైనా రావచ్చా క్లోజింగ్ ఇన్ సెన్స్? డెఫినెట్గా 19,000 రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మార్కెట్లో. అంటే ఈరోజు కూడా రావచ్చు చెప్పలేము, ఎందుకంటే సెల్లింగ్ కానీ చూసుకుంటే మనకి ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ ఏ విధంగా ఉన్నా కూడా మనది పెద్ద పట్టించుకోవటం లేదు, అన్సర్టెంటీ అనేది ఎక్కువ ఉంది. దీనికి తోడు పార్లమెంట్ ఇప్పటికి ఈరోజు మనకి సెకండ్ డే వితౌట్ ఎనీ మనకి డిస్కషన్, అంటే లైక్ యూనో ఈ కరెన్సీ మీద కానీ తర్వాత అదర్ ఇష్యూస్ కూడా ఏం డిస్కషన్ లేకుండా అర్జెంట్ కావడం చూసాము. సో ఇవన్నీ కూడా కొంత నెగటివ్ ప్లస్ ఓవరాల్గా ఇది ఇవన్నీ కాకుండా ఓవరాల్గా లిక్విడిటీ క్రైసిస్ అనేది రావడం అనేది లోకల్గా డొమెస్టిక్గా ఈవెన్ స్టాక్ మార్కెట్ కూడా ఇది ఒక విధంగా నెగటివ్. ఎందుకంటే మనకి ఎక్కువగా మారిషస్ నుంచి మనకి ఎంత గతంలో కూడా చూసాము మారిషస్ నుంచి స్టాక్ మార్కెట్లోకి మనీ రావడము, అంటే బ్లాక్ మనీ కాస్త వైట్ మనీగా ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందో, సో అది కూడా కొంత ఎఫెక్ట్ మన మార్కెట్స్ మీద ఉంటుంది. సో ఏదైనా కూడా మార్కెట్స్ అనేది ఇప్పుడు ట్రెండ్ ఫాలో ద ట్రెండ్ అంటుంటాం కాబట్టి ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది. రిపీటెడ్గా చాలామందికి చెప్తూనే ఉన్నాను ఫ్యూచర్స్లో చాలా జాగ్రత్తగా ఉండండి, ఇంకా పుట్టు తీసుకోమని గత ఈరోజు కాదు గత 4-5 రోజుల నుంచి మనం నేను చెప్తూనే ఉన్నాను కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ అదే నా అంటే ఆన్సర్ అండి. జాగ్రత్తగా ఉండండి, ఇంకా మార్కెట్స్ ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్గా పడతాయో పడక ఎవడో ఎగ్జాక్ట్గా చెప్పలేము బట్ ఇంక నుంచి వీక్గానే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి స్టాక్స్. మరి ముఖ్యంగా ఏమాత్రం ప్రాఫిట్స్ ఉంటే ఫ్యూచర్స్లో ఉన్న వాళ్ళు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తారు. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు, ఫస్ట్ కాలర్ సుందర్ అడగండి. సుందర్ గారు ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి, ఎక్స్ట్రైడ్ ఇండస్ట్రీస్ అన్నారా? హలో, వాయిస్ ఆడిబుల్ గా లేదండి, స్టాక్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. జెట్ ఎయిర్వేస్ తీసుకున్నారా? తీసుకుందాం అనుకుంటున్నారా? ఓకే అండి, మీ వాయిస్ కొద్దిగా మనకి వినిపించట్లేదు బట్ జెట్ ఎయిర్వేస్ 5-6 లో తీసుకున్నారని అర్థమైంది. జెట్ ఎయిర్వేస్ బాగా వీక్ గానే ఉందండి ఈ స్టాక్. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక పెద్ద అప్ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేయలేదు. మొన్న మార్కెట్ ఫిబ్రవరి నుంచి ఒక ర్యాలీ వచ్చినప్పుడు జెట్ ఎయిర్వేస్ ఇన్ఫాక్ట్ హైలో ఉంది, 700 రూపాయల దగ్గర నుంచి కంటిన్యూస్ గా పడుతూ 360 రూపాయల వరకు ఈ స్టాక్ పట్టడం మనం చూసాము. ప్రస్తుతం అయితే మరి చేసేదేం లేదు, కొంచెం హై ప్రైస్ లో తీసుకున్నారు. ఓవరాల్గా ఈ సెగ్మెంట్ కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తూనే ఉంది, మొన్న రిజల్ట్ కూడా అంత స్ట్రాంగ్గా రాలేదు, కొంచెం ప్రీవియస్తో పోలిస్తే ఇంచుమించు అలాగే వచ్చింది. లాస్ట్ 2 quarters కూడా చూస్తే కనుక రిజల్ట్స్ కొంచెం సబ్డ్యూడ్గానే వచ్చింది. సో సెక్టర్ బాగాలేదు, రిజల్ట్స్ కూడా కొంచెం బిలో ఎక్స్పెక్టేషన్స్ రావడంతో ఈ స్టాక్ ఈ 6 నెలలుగా పట్ట మనసు. ప్రస్తుతం హోల్డ్ చేయండి, ఏదైనా ర్యాలీ వస్తే ఎగ్జిట్ అవ్వండి. కొత్తగూడెం నుంచి రాజేష్. హలో రాజేష్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, కోల్ ఇండియా శేష గారిని సార్ అడిగేది. అడగండి సార్. కోల్ ఇండియా 316 లో బై చేశాను సార్, ఒక 3 months వరకు హోల్డ్ చేయగలుగుతా? అంటే ప్రజెంట్ డౌన్ సైడ్ అవుతుంది కదా, హోల్డ్ చేయమంటారా లేదా ఇంకా అడిషనల్ గా యాడ్ చేసుకోమంటారు సార్? 360 అన్నారా 316 అన్నారా? 316 సార్. ఓకే, కోల్ ఇండియా 316. ఉంటుంది మీ అంటే మీరు షార్ట్ టర్మ్ కోసమా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసమా అని అడగలేదండి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మాత్రం హోల్డ్ చేయండి. కోల్ ఇండియా చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ స్టాక్లో మొన్న ఈ మధ్యకాలంలో కొంచెం అప్ ట్రెండ్ వచ్చినట్టు వచ్చి తర్వాత మార్కెట్స్లో కరెక్షన్ కారణంగా ఇది కూడా ఒక 340-330 లెవెల్స్ నుంచి పడిపోయింది. టెక్నికల్గా చూడాలంటే 320 రెసిస్టెన్స్ అండి, బాగా వీక్గా ఉంది. 288 నెక్స్ట్ టార్గెట్గా చెప్పవచ్చు, 282 కూడా రావచ్చు మార్కెట్లో ఇంకా ఈ ప్యానిక్ అనేది ఉంటే. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే షార్ట్ టర్మ్ వ్యూతో ఏంటంటే ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి, కాదు నేను ఒక 6 నెలలు కాదు 8 నెలలు అట్లా హోల్డ్ చేయగలుగుతానంటే ఇంకా యాడ్ చేసుకోమని చెప్తాను. 280 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు అయినా అక్కడ నుంచి పడదా అనేది కూడా మనం చెప్పలేము, పడవచ్చు కూడా. బట్ అక్కడ యావరేజ్ చేసుకుంటే మీకు ఎంత కొంత మీకు యావరేజ్ ప్రైస్ తగ్గుతుంది కాబట్టి మీరు 280 కానీ దానిపైన సస్టైన్ కాలితే యావరేజ్ అయినా అది కూడా బ్రేక్ అయిందంటే ఇంకా ఫర్దర్ వీక్ అవుతుంది, అది వేరే విషయం. బట్ ప్రస్తుతం అయితే మాత్రం మీరు షార్ట్ టర్మ్ వ్యూతో అయితే మీ రేట్కి వస్తే ఎగ్జిట్ కాండి, లేదా లాంగ్ రన్కి హోల్డ్ చేయొచ్చు. ఒంగోలు నుంచి వెంకట్ మరి కాలర్. వెంకట్ గారు హలో. హలో చెప్పండి, క్వశ్చన్ వెంకట్ వినిపిస్తుంది? ఓకే, కాల్ ఏదో ప్రాబ్లం ఉంటుంది, మనం మెయిల్ తీసుకుందాం. రహీం అడుగుతున్నారు, గ్రాన్యూల్స్ ఉండే 135 రూపీస్లో బై చేశారు, షార్ట్ టర్మ్ అయినా కూడా షార్ట్ టర్మ్ ఆర్ హోల్డ్ హోల్డ్ చేయగలరు, హోల్డ్ చేసుకోవచ్చా గ్రాన్యూల్స్ ఇండియా?
హోల్డ్ చేయొచ్చు అంటే కనుక ప్రస్తుతం హోల్డ్ చేస్తే తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే 130లో కొన్నారు, ఈ మధ్యకాలంలో బాగా పడింది, 100 రూపాయలకు బిలో కూడా రావడం మనం చూసాము. ఇప్పుడు కొంచెం 90 to 100 రూపీస్ దగ్గర కొంచెం స్టెబిలైజింగ్ ట్రెండ్లో మనం చూస్తున్నాం. ప్రస్తుతం హోల్డ్ చేయండి, హోల్డ్ చేయగలదు కాబట్టి ఒక 1 ఇయర్ హోల్డ్ చేస్తే కనుక మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. నా ఉద్దేశం ఏమైనా ఒక 90 లెవెల్స్కి వస్తే కనుక గ్రానివ్స్ ఇండియా మీరు బై చేయొచ్చు. రిజల్ట్స్ కూడా ప్రీవియస్ క్వార్టర్లో వచ్చినట్టుగానే అదే లెవెల్లో రావడం కూడా మనం చూసాం. సందీప్ అడుగుతున్నారు, కార్పొరేషన్ బ్యాంక్ అనుకుంటాను, కార్పొరేషన్ బ్యాంక్ని కరెంట్ ప్రైస్లో ఒక 3 to 4 మంత్స్ టైం హొరైజన్కి ఎంటర్ అవ్వచ్చా శిశు గారు? కార్పొరేషన్ బ్యాంక్ అంటే టైం అండి, 3 to 4 మంత్స్ టైం హొరైజన్ ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చు? ఒకటి 3 to 4 మంత్స్ ట్రెండ్ మాత్రం మార్కెట్స్ కొంచెం కొంత వీక్నెస్ అనే ఉంటుంది, మీరు కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీక్ అట్లా మీకు మార్కెట్ స్టేబుల్ అయినాక అప్పుడు మీరు కార్పొరేషన్ బ్యాంక్ని 3 to 4 మంత్స్ కోసం బై చేయొచ్చండి. కొంచెం జస్ట్ ఒక 1 వీక్, నెక్స్ట్ వీక్ మీరు బయింగ్ డెసిషన్ తీసుకోమని చెప్తాను, ప్రస్తుతం అయితే వెయిట్ చేయమని చెప్తానండి. మళ్ళీ శేషు గారికి మెయిల్, అప్పాజీ అడుగుతున్నారు, యాక్సిస్ బ్యాంక్ని 482లో షార్ట్ చేశారు, కవర్ చేసుకోవచ్చా అండ్ SBIN స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్స్ ఇప్పుడు అటెంప్ట్ చేసుకోవచ్చా, బై చేయొచ్చు? వద్దు, స్టేట్ బ్యాంక్ని సెల్ చేయమంటానండి. మీరు ఫ్యూచర్ బై అంటారు, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీక్ స్టార్ట్ అయింది. యాక్సిస్ బ్యాంక్ మాత్రం మీరు ఇంకా అంటే మీరు కొంచెం ప్రాఫిట్లో ఉన్నారు, ఇంకొంచెం వెయిట్ చేయండి. 482 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని, మీరు కొన్న రేట్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని వెయిట్ చేయండి. రేపు ఎల్లుండిలో మళ్ళీ ఇది ఇంకా ఫర్దర్గా వీక్నెస్ రావచ్చు, 472-468 దాకా రావచ్చు అండి. అండ్ మరొక కృష్ణ, మరొక అదే కృష్ణ సార్, అదే కృష్ణ వినిపిస్తుంది సార్. నా పేరు రామకృష్ణ రావులపాలెం అండి. చెప్పండి సార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రేట్లు హోల్డ్ చేయొచ్చండి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు బై చేద్దాం అనుకుంటున్నారా? ఆల్రెడీ సార్ నాకు 272.70 పైసలు తీసుకున్నానండి, 200. ఓకే, అంటే ఇంకైనా తీసుకోవచ్చా లేకపోతే ప్రస్తుతానికి ఎలా హోల్డ్ చేయమంటారా? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు ఒకవేళ తీసుకుంటే? నేను 1 ఇయర్ హోల్డ్ చేయగలను. పర్లేదు, నేను లాంగ్ టర్మ్ సార్ నేను. ఓకే, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 272లో ఆల్రెడీ ఉన్నాయి, ఇప్పుడు ఈ టైంలో ఇంకొన్ని తీసుకుని యావరేజ్ చేసుకోవచ్చా? నా ఉద్దేశం ఏంటి అయితే, ఇప్పుడు 280 దగ్గర ఉన్న ఈ SBI ఇప్పుడే కొంచెం కరెక్షన్ బిగిన్ అవుతుందేమో అని అనుమానం. బహుశా నెక్స్ట్ వీక్ కొంచెం SBI స్టెబిలైజ్ అవ్వాలి. స్టెబిలైజ్ అయిందంటే పర్వాలేదు, ఈ ఎక్స్పెక్టెడ్ కరెక్షన్ కొంచెం పెద్ద డేంజర్ లేదనుకోవచ్చు. కానీ స్టేట్ బ్యాంక్ చూస్తే కనుక కొంచెం టెక్నికల్గా కొంచెం షార్ట్ టర్మ్లో ఓవర్బాట్లోకి ఉంది. పైగా ఈ 2-3 రోజుల్లోనే బ్యాంక్ స్టాక్స్ కూడా కొంచెం నిలబడ్డాయి, అందులోనే SBI కొంచెం ఈ బ్యాంక్ ర్యాలీని కూడా లీడ్ చేయడం మనం చూసాం. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, ఒకవేళ కరెక్షన్ వస్తే కనుక 240 లెవెల్ వస్తే కనుక బై చేయొచ్చు. ప్రస్తుతం కొంచెం కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు ఇక్కడ కనిపిస్తుంది. బెంగళూరు నుంచి వేద, మరొక కాలర్. అడగండి వేద. నమస్కారం, నేను వేదాద్రిని బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి వేదాద్రి గారు, చెప్పండి. నా దగ్గర గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఒక 50 ఉన్నాయండి. లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలను 2 to 3 ఇయర్స్. అలాగే ఏషియన్ పెయింట్స్ ఈ ప్రైస్ లో కొనుక్కోవచ్చా? అదండి రెండు. ఓకే, ఏషియన్ పెయింట్స్ మొన్న హ్యూజ్ సెల్ ఆఫ్ చూసాం బికాస్ ఆఫ్ దిస్ డిమానిటైజేషన్ ఎఫెక్ట్, బట్ కొద్దిగా కోలుకుంటున్నట్టుంది, స్టెబిలైజ్ అవుతుంది ఇన్ సెన్స్. అది మనం చెప్పలేం కానీ ఒక టైంలో ఏషియన్ పెయింట్స్ బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. రీసెంట్ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఇది కొంచెము ఎక్స్పెన్సివ్ అనే నుంచి తగ్గిందని చెప్పొచ్చు. నిన్నటి రోజు షార్ట్ కవరింగ్ వచ్చిందండి ర్యాలీ, సారీ ఈ స్టాక్లో. మళ్ళీ ఈరోజు చూసుకుంటే వీక్ ఉంది, బిలో 900కి వచ్చినప్పుడు మీరు 880 ఆ లెవెల్ మీరు డెఫినెట్గా మీరు పిక్ చేసుకోండి లాంగ్ టర్మ్కి. అది కూడా మీరు లాంగ్ టర్మ్ కోసమే మీరు పెట్టుకోండి టైం, 1 ఇయర్ 1.5 ఇయర్ కోసము. షార్ట్ టర్మ్కి 940-960 లెవెల్స్ అంటే ఇవి 40-50 రూపీస్ అయినా కూడా చాలా దగ్గరలో ఉన్నా కూడా అవి దాటకపోవచ్చు అండి. కాబట్టి 860-840 లెవెల్స్ 1-2 బయింగ్ ప్రైస్ పాయింట్ పెట్టుకొని మీరు దీన్ని అక్యుమిలేట్ చేసుకోండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకుంటే లేదు ఫ్రెష్గా చేయాలనుకున్నా కూడా చేసుకోమని చెప్తాను. తర్వాత ఇంకో స్టాక్ అండి, గ్రాసిమ్. 840లో తీసుకున్నారు ఆల్రెడీ గ్రాసిమ్. ఆల్రెడీ ఇది మాకు మార్కెట్లో కరెక్షన్కి ముందే ఆల్రెడీ 1020 నుంచి పడుతూ వస్తుందండి. ఇప్పుడు ఈ లెవెల్లో కొంచెం ఇది కూడా ఆగొచ్చు. దీంట్లో కూడా డౌన్ సైడ్ రిస్క్ అంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు బాగా తగ్గింది కాబట్టి మీరు తీసుకున్న రేట్ ఆల్మోస్ట్ ఒక 20 రూపాయలు తక్కువ ఉంది, అంతకు మించి పెద్దగా ఏం లేదండి. ఇది కూడా కొంచెం వీక్ అవ్వచ్చు, 760 ఆ లెవెల్ దాకా రావచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్కి దీన్ని హోల్డ్ చేయండి, అయితే మన రిజల్ట్ బాగా రాలేదు కాబట్టి. ఈ స్టాక్ షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ఇది కూడా పెద్దగా
860 ఆ లెవెల్ దాటకపోవచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే హోల్డ్ చేయొచ్చు. ఓకే, బెంగళూరు నుంచి చంద్రశేఖర్ మరొకాల. నమస్కారం అండి, చెప్పండి. శేషు గారిని అడగాలనుకుంటున్నాను సార్. చెప్పండి. 316 లో బై చేశాను సార్. ఒకసారి రిపీట్ చేయండి స్టాక్. క్యూపిడ్, QCUPID. ఓకే, ఏప్రిల్ లో తీసుకున్నారు? క్యూపిడ్ 316. ఓకే, ఒక 350 కాంటిటేషన్ కలెక్షన్ కన్స్ట్రక్షన్ 50 రూపీస్ ఉంది. ఓకే, అలాగే మిర్జా ఇంటర్నేషనల్ 97 లో ఉన్నాయి. ఓకే, వీటిని ఏ 1 ఇయర్ వరకు హోల్డ్ చేస్తాను? 1 ఇయర్ ఉన్నది. క్యూపిడ్ కొద్దిగా హైయర్ లెవెల్స్ అక్కడ నుంచి వీక్ అవుతూ వస్తుంది, బికాస్ ఆఫ్ మార్కెట్ వీక్ అవుతుంది కాబట్టి ఈ స్టాక్స్ కూడా. ఏది, నో వన్ ఈజ్ హోల్డింగ్ బ్యాక్ క్యూపిడ్ ఏస్ యాక్షన్ కన్స్ట్రక్షన్ అండ్ మీర్జా ఇంటర్నేషనల్ అన్నీ అన్నీ కూడా హోల్డ్ చేయమని చెప్తానండి. అన్నిటి కూడా మంచి స్టాక్లో ఉన్నారు కాబట్టి మీరు అన్నీ కూడా హోల్డ్ చేయండి. ప్రస్తుతం అన్నీ కూడా వీక్ అవుతాయి, అది కూడా చెప్తున్నాను. ప్రస్తుతం ఈ లెవెల్స్ నుంచి కూడా అన్నీ కూడా పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. మీరు ఎక్కడ, ఇంకా మీ క్వశ్చన్ కరెక్ట్గా నాకు అర్థం కాలేదు. అంటే మరి ఫర్దర్గా యాడ్ చేసుకోవాలా ఏదో అన్నట్టు. ఆల్రెడీ హోల్డ్ చేశారు, ఇవన్నీ హోల్డ్ చేయండి. 1 ఇయర్ పాటు హోల్డ్ చేయగలరు? ఇంకా హోల్డ్ చేయండి, ఏం కాదు, 1 ఇయర్ కాదు, ఇంకా 2 ఇయర్స్ కూడా హోల్డ్ చేస్తే మాకు మల్టీ బ్యాగర్స్ కూడా అవుతాయి, హోల్డ్ చేయమని చెప్తాను. అయితే కరెక్షన్స్లో ఇంకా మీరు ఫర్దర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. హైదరాబాద్ నుంచి శాస్త్రి మరొకాలర్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నాకు కొంచెం ఐటీసీ గురించి చెప్తారా సార్? ఐటీసీ 241 లో బై చేశాను నేను, 120 షేర్స్. ఓకే, నెక్స్ట్ ముత్తూట్ ఫైనాన్స్ సార్. ముత్తూట్ ఫైనాన్స్ కూడా 365 లో బై చేశాను. ఓకే, బట్ అది కొంచెం డౌన్ అయ్యాయి, ఏం చేయమంటారు సార్? అది ఉంచుకోమంటారా, మేమంటారా, ఏంటి? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకున్నారండి మీరు? టైం హోరిజన్ ఎంత? అంటే షార్ట్ టర్మ్ అయినా పర్వాలేదు సార్, లాంగ్ టర్మ్ అయినా పర్వాలేదు సార్. మీరు చెప్పిన వ్యూని బట్టి నేను ఫాలో అవుతాను సార్. ఓకే, అంటే ఐటీసీ ఏదో న్యూస్, బ్యాడ్ న్యూస్ ఏదో వచ్చింది ఏదో అన్నారు సార్, బయట నుంచి ఫండ్స్ ఏవో రావడం చెప్పారు, రావట్లేదు. టొబాకో సెగ్మెంట్ లోకి, టొబాకో ఫీల్డ్ లోకి ఎఫ్డిఐని పూర్తిగా నిషేధిద్దాం, ఎఫ్డిఐని అసలు పరిమితి ఎత్తేద్దాం అన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది అని న్యూస్ వచ్చింది. దానివల్ల లాస్ట్ 2 డేస్లో మనకి గాడ్ఫ్రే ఫిలిప్స్ లాంటి స్టాక్స్లో ఆల్మోస్ట్ 20% లోయర్ సర్క్యూట్ లాంటివి చూసాము, బట్ విఎస్టీ ఒకటి పెద్దగా పడలేదు. ఐటీసీ కొంచెం వీక్గానే ఉందండి ఈ లాస్ట్ 6 మంత్స్గా. జనరల్గా ఎఫ్ఎంసీజీ ముఖ్యంగా ఐటీసీ కొంచెం స్లో అండ్ స్టడీగా పెరుగుతూ వచ్చి ఈ లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక 260-270 నుంచి కొంచెం కరెక్షన్ రావడం మనం చూసాము. ఎందుకంటే మొన్న ఫస్ట్ 2 బేసికల్ న్యూస్ చూస్తే కనుక, ఒకటి జిఎస్టీ న్యూస్ వచ్చిన తర్వాత కొంచెం ఐటీసీ కొంచెం పాజిటివ్గా రికవర్ అయినప్పటికీ, మొన్న ఈ కరెన్సీ బ్యాన్ తోటి ఐటీసీ కొంచెం డిమాండ్ తక్కువ ఉంటుందనే నేపథ్యంతో కొంచెం లాస్ట్ 1 or 2 వీక్స్గా పట్ట మనం చూసాము. షార్ట్ టర్మ్ అయితే కనుక టెక్నికల్గా వీక్గానే కనిపిస్తుంది, కాకపోతే మిగతా స్టాక్స్తో పోలిస్తే కొంచెం రిలేటివ్గా కంపారిటివ్గా స్ట్రెంగ్త్ ఉన్నట్టు అనుకోవచ్చు. కొంచెం 220-230-225 నుంచి పెద్దగా ఏమీ కరెక్షన్ డేంజర్ లేదనిపిస్తుంది. అలాగే ముత్తూట్ ఫైనాన్స్ మటుకు చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఫైనాన్షియల్ సెక్టర్ ర్యాలీలో 160 నుంచి 300-400 వరకు ఒక మోర్ దెన్ డబల్ కూడా అవడం మనం చూసాము. డబల్ అయిన తర్వాత ఈ మధ్య కొంచెం ఈ ఫైనాన్స్ కంపెనీస్ అని కూడా పట్టాం మనం చూసాము. టెక్నికల్గా చూస్తే మటుకు ఆ ఓవర్బాట్ పొజిషన్ని అడ్జస్ట్మెంట్ మనం చూస్తున్నాము. ఇమీడియట్గా సపోర్ట్ చూస్తే కనుక 280 నుంచి ఒక స్వల్ప రికవరీ మనం లాస్ట్ మొన్న 2 రోజుల క్రితం చూసాము. సో 290-280 దగ్గర కొంచెం మళ్ళీ రీటెస్ట్ చేసి అక్కడ కొంచెం నిలబడే అవకాశం ఉంది. బట్ షార్ట్ టర్మ్ అయితే రెండు ఒక కన్సాలిడేషన్ కరెక్షన్కే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ఒంగోలు నుంచి వెంకట్ కాల్. హలో వెంకట్. హలో హలో వెంకట్, అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో, క్వశ్చన్ అడగండి సార్, వినిపిస్తుంది. ఓసీఎల్ ఇండస్ట్రీస్ 950లో ఉన్నాయండి, ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా? అండ్ అశోక్ లేలాండ్ 90లో ఉంది, ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా? ఎక్స్ప్రో ఇండియా 57లో ఉంది, ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా? ఒకవేళ యావరేజ్ చేయాలనుకుంటే, అంటే చేస్తే ఎంతకాలం మీరు హోల్డ్ చేయగలరు అండి? నేను 1 ఇయర్ హోల్డ్ చేయగలనండి. ఓకే, ఓసీఎల్. ఓకే, ఓవరాల్గా ఓసీఎల్ చూస్తే కనుక ఓసీఎల్ ఇండియా టెక్నికల్గా చూస్తే కనుక బాగా ఈ మధ్యకాలంలో బాగా పెరిగి మన 400 రూపాయల నుంచి పెరిగి 990 వరకు వెళ్ళి ఈ లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక కొంచెం కరెక్షన్ రావడం మనం చూసాము. షార్ట్ టర్మ్ చూస్తే కనుక క్లోజర్ టు 700-720 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మటుకు కొంచెం అండర్లైనింగ్ ట్రెండ్ వీక్గానే ఉంది. సో ప్రస్తుతం అయితే మరి హోల్డ్ చేసేది అన్ని స్టాక్స్ కూడా కొంచెం కరెక్షన్ డీప్ కరెక్షన్లోకి చూసాము. ఒకవేళ 8000 దగ్గర కనుక నిలబడిందంటే కనుక బహుశా షార్ట్ టర్మ్ కరెక్షన్ ఈ అన్ని స్టాక్స్కి కొంచెం అక్కడ హాల్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ఫండమెంటల్ స్ట్రాంగ్ అయితే కనుక
లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. ఓకే, మార్కెట్స్ కొద్దిగా వీక్ అవుతున్న ఈ టైంలో కొన్ని స్టాక్స్ హైయర్ లెవెల్స్ నుంచి కొద్ది వీక్ అవుతూ వస్తున్నాయి. ఆల్మోస్ట్ కోల్ ఇండియా, అంబుజా సిమెంట్స్, భారతీయ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, భారతీయ ఇన్ఫ్రాటెల్, బాష్ అండ్ రిలయన్స్ లాంటి కౌంటర్స్ ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర ట్రేడ్ అవుతుంటే ఒక ఎన్టీపీసీ మాత్రమే డే హై దగ్గర కొనసాగుతుంది. బట్ స్టిల్ హైయర్ లెవెల్స్ నుంచి ఇవాళ క్రాక్ అయిన స్టాక్స్లో క్యాన్ఫిన్ హోమ్స్ ఆల్మోస్ట్ ఒక 6% దాకా క్రాక్ అయింది, కేసీపీ సిమెంట్ 6%, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక 6% దాకా క్రాక్ అవడం చూస్తున్నాము, ఎన్డీటీవీ ఒక ఆల్మోస్ట్ ఒక 5.5% దాకా వీక్ అయింది, స్వాన్ ఎనర్జీ 15-16% వీక్ అయింది, నితిన్ ఫైర్ ప్రొటెక్షన్ కూడా ఆల్మోస్ట్ ఒక 10% దాకా ఇవాళ హైయర్ లెవెల్స్ నుంచి వీక్ అవడం మనం చూస్తున్నాము. బట్ మైల్డ్ రికవరీ ప్రస్తుతం మార్కెట్స్లో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ గ్రీన్లోకి వస్తుంది, 19,138 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ జస్ట్ ఒక 3 పాయింట్స్ వీక్ చూపిస్తుంది. అండ్ మేబీ ఇది రికవరీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్టున్నాయి. బట్ వి డోంట్ నో, లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనే యాక్టివిటీ హ్యూజ్గా కనిపిస్తుంది, వి నీడ్ టు బి వెరీ కాషియస్. గిరిధర్ మరొక కాలర్ ఉన్నారు, అడగండి గిరిధర్. రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చండి, ఏసీ కూడా డెఫినెట్గా తీసుకోమని చెప్తాను. అయితే కొంచెం వెయిట్ చేయండి. అయితే హెచ్సిసి ఇంతకుముందు లాగా బాగా 16 రూపాయల నుంచి నాన్ స్టాప్గా 41-42 వచ్చి కొంచెం కరెక్షన్లో ఉందండి. ఇది 32 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే ఈవెన్ 28 ఆ లెవెల్స్ దాకా రావచ్చు, అక్కడ ఒకసారి మీరు పిక్ చేసుకోండి. తర్వాత యాక్షన్ కన్స్ట్రక్షన్ కూడా రీసెంట్గా కొంత యాక్టివిటీ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇమీడియట్గా కూడా మార్కెట్లో కరెక్షన్ స్టార్ట్ అవడంతో మళ్ళీ దాంట్లో ఉన్న అప్ ట్రెండ్ అనేది ఆగిపోయిందండి. ఫండమెంటల్స్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ ఉందని మనం గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు యాక్షన్ కన్స్ట్రక్షన్స్ని మళ్ళీ అంటే 42 దగ్గర చాలా లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది, అది బ్రేక్ కానంత కాలం ఏం కాదండి, బ్రేక్ అయితే 38 దాకా రావచ్చు, దాన్ని కూడా మీరు పిక్ చేసుకోమని చెప్తాం. ఓకే, మనం కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. సుధారాణి అడుగుతున్నారు, ర్యాలీస్ ఇండియా 200 షేర్స్ ఆల్రెడీ ఉన్నాయి, హోల్డ్ చేస్తున్నారు, ఈ టైంలో ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా? ర్యాలీస్ ఇండియా ఈ మధ్య చూస్తే కనుక 240 నుంచి 190 రూపాయల వరకు పడింది. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక ఇంకా ఒకవేళ కనుక ఫర్దర్ డిప్ వస్తే కనుక 180 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. క్లోజర్ టు 180 దగ్గర మీరు ర్యాలీస్ ఇండియా మళ్ళీ యావరేజ్ చేయొచ్చు. లక్ష్మి అడుగుతున్నారు, గతి ఈ ప్రైస్లో యావరేజ్ చేసుకోవచ్చా అండ్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? గతి హైయర్ లెవెల్స్ నుంచి బాగా ఫాలో అవుతూ వచ్చింది బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్, జిఎస్టీ అనుకోవచ్చు, బాగా హీటప్ అయిన స్టాక్స్ అన్ని ఫర్ ది మ్యాటర్ జిఆర్ఎల్ విఆర్ఎల్ లాజిస్టిక్స్, గతి, స్నోమెల్ లాజిస్టిక్స్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇదే స్పేస్లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా 10-15-20 ఇంకా చెప్పండి, కొన్ని స్టాక్స్ 30% దాకా కరెక్ట్ అయ్యాయి. 190 నుంచి 110-120 వరకు ఈ స్టాక్ పడటం మనం చూసాము. లాజిస్టిక్స్ స్పేస్లో ఉన్న కంపెనీ చూస్తే కనుక ఒకప్పుడు కొంచెం జిఎస్టీ ముందు బాగా లైమ్లైట్లోకి రావడం, తరచూ దీని గురించి డిస్కస్ చేయడము, ఇది కొంచెం స్ట్రాంగ్ బెనిఫిషరీ అవుతుంది అన్న వార్తలు రావడంతో కొంచెం లోయర్ రేట్ నుంచి పెరిగింది. ఆ పెరిగినప్పటి నుంచి ఆ 100% ఆ గెయిన్స్ అన్నీ కూడా 100% కరెక్షన్ కూడా అయిపోయింది. సో ప్రస్తుతం హోల్డ్ చేయండి, 105-110 దగ్గర సపోర్ట్ ఉంది, అక్కడ కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. అవుట్లుక్ అయితే షార్ట్ టర్మ్లో టెక్నికల్గా అయితే ఇంకా కొంచెం ఈ లెవెల్లో కన్సాలిడేషన్ కొంచెం వీక్ ట్రెండ్లోనే వెళ్ళే అవకాశాలు ఉంది. ఓకే, మరొక మెయిల్ తీసుకుందాం. రవీంద్ర టైంలో అడుగుతున్నారు, ఎస్పెషల్లీ టాటా స్టీల్ ఆల్మోస్ట్ 360 లెవెల్స్ దగ్గర తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? టాటా స్టీల్ ఇన్వెస్ట్మెంట్కి అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఈ కమాడిటీ సైకిల్ అనేది ఇంకా మనకి కంటిన్యూ అవకాశం ఉందండి అప్ ట్రెండ్. అయితే మధ్య మధ్యలో ఎటువంటి కరెక్షన్స్ వస్తూనే ఉంటాయి, కాబట్టి మీరు హోల్డ్ చేయండి. బట్ వెరీ షార్ట్ టర్మ్ కోసం 2-3 నెలల కోసం ప్లేయర్ అయితే మాత్రం బెటర్ ఏంటంటే ఈ టైంలో ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ రీఎంటర్ కమ్మంటాను. అయితే ఈ లెవెల్ నుంచి మాత్రం డెఫినెట్గా ఇది ఇంకా కిందకి రావడానికి అవకాశం కనపడుతుంది. సురేష్ అడుగుతున్నారు, సైంట్ అండ్ ఫ్యాక్ బేరింగ్స్ని కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా? సైంట్ అండ్ ఫ్యాక్ బేరింగ్, సైంట్ గోబైన్ అవాయిడ్ చేయండి. సైంట్ ఓకే, ఐటీ కంపెనీ హైదరాబాద్ తీసుకెళ్ళి. సైంట్ ఓవరాల్గా చూస్తే కనుక కొంచెం ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్, ఈ మధ్యకాలంలో లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ కూడా మనం చూసాము.
కానీ అంత క్రితమే చూస్తే కనుక ర్యాలీ బాగా పెరగటం మనం స్టాక్ కూడా చూసాము. ప్రస్తుతానికి కొంచెం 410-400 రూపీస్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, అక్కడ కొంచెం నిలబడే అవకాశం ఉంది. ఐటీలో కూడా చూస్తే కనుక ఐటీ సెగ్మెంట్లో కూడా ఒక కరెక్షన్ ట్రెండ్లో మనం చూస్తున్నాం. సో కాబట్టి ఇమ్మీడియట్గా మటుకు షార్ట్ టర్మ్లో కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఫ్యాగ్ బేరింగ్ ఎఫ్ఏజీ ఫ్యాగ్ బేరింగ్స్ రిలేటెడ్ కంపెనీ ఫ్యాగ్ బేరింగ్స్ చూస్తే కనుక కొంచెం సైడ్వేస్ ట్రెండ్లో ఉందండి. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక గత 6 నెలలుగా చూస్తే కనుక పెద్ద మూమెంట్ కనిపించలేదు. 4600 3800 నుంచి ఒక మేజర్ బ్యాండ్లో అమ్మవటం మనం చూసాము. అండ్ ఫండమెంటల్గా చూస్తే కనుక స్ట్రాంగ్ కంపెనీయే, బట్ టెక్నికల్గా చూస్తే కనుక ఆల్రెడీ కొంచెం అప్ స్ట్రీమ్ మనం చూసాము. కొంచెం హై లెవెల్లో కొంచెం కాషియస్ ట్రెండ్, కొంచెం టైర్డ్నెస్ వల్ల ఈ స్టాక్ కొంచెం హై లెవెల్లో కొంచెం స్ట్రక్ అయినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం హోల్డ్ చేయండి ఫ్యాగ్ బేరింగ్స్, ఓవరాల్గా బుల్లిష్గానే కనిపిస్తుంది. రామ్నారాయణ్ అడుగుతున్నారు, పరాగ్ మిల్క్ ఫుడ్స్ని ఈ టైంలో లాంగ్ టర్మ్లో బెట్ చేసుకోవచ్చా? పరాగ్ మిల్క్స్ లాంగ్ టర్మ్ కోసం మీరు తీసుకోవచ్చండి. అయితే మీరు ఎక్కడ కొనాలి అనేది మాత్రం కొంచెం వెయిట్ చేసి 260 ఆ లెవెల్ కానీ, అంటే ఎందుకంటే ఇది 300 నుంచి నాన్ స్టాప్గా కరెక్షన్ ఎక్కడ ఆగకుండా పడుతూ వస్తుందండి. కాబట్టి ఇంకో కొంత కరెక్షన్ ఇందులో రావచ్చు. ఆల్మోస్ట్ 220 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చండి రాను రోజుల్లో. కాబట్టి మీరు 240 ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోండి. ఓకే, ప్రస్తుతానికి మార్కెట్ ట్రెండ్ స్టిల్ మనకి ఫ్లాట్ ఇదే మనకి కనిపిస్తుంది పెద్దగా మనకి. బట్ హైయర్ లెవెల్స్ నుంచి చూసుకుంటే మాత్రం మార్కెట్ వీక్ అయిందని చెప్పుకోవాలి. 4 పాయింట్స్ 5 పాయింట్స్ డౌన్తో మళ్ళీ సెన్సెక్స్ నెగిటివ్లోకి జారుకుంది. 5 పాయింట్స్ డౌన్తో 26,296 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ అండ్ 9 పాయింట్స్ డౌన్తో 8,103 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఎన్ని క్లోజింగ్ రిమార్క్స్? నిఫ్టీ చూస్తే కనుక 80 దగ్గర సపోర్ట్ తీసుకొని కొంచెం మైల్డ్ రికవరీ గత పావు గంటగా మనం చూస్తున్నాము. బట్ కానీ హయ్యర్ రేట్లో 8130 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, 8080 దగ్గర సపోర్ట్ ఉంది. ఒకవేళ కనుక నెక్స్ట్ పావు గంటలు కనుక 8080 కింద కనుక ట్రేడ్ అవుతే కనుక మళ్ళీ కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఒకవేళ కనుక 8100 పైన కనుక ఇవాళ క్లోజ్ అవుతే క్లోజింగ్ సమయానికి 3 రేపు మార్కెట్లో ఒక రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఫైనాన్స్ రిలేటెడ్ కంపెనీస్లో ఎన్బిఎఫ్సీస్ అనుకోవచ్చు.